లాస్ట్ వన్ వీక్ మనకి ఐ కుడ్ నాట్ ఏబుల్ టు టేక్ అప్ ద క్లాసెస్ డ్యూ టు హెల్త్ ఇష్యూస్ రైట్. సో ఈరోజు మన కరెంట్ అఫైర్స్ టాపిక్ ఏంటి అంటే గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీ అందరికీ తెలుసు, జస్ట్ కొన్ని రోజుల క్రితం న్యూఢిల్లీలో మనకు జరిగినటువంటి సమ్మిట్ ఇది రైట్. సో ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినంత వరకు చాలా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి రైట్. సో మొన్న మనం యూకేలో చూసినటువంటి ఆ బ్లెచ్లే డిక్లరేషన్ రైట్ యూకేలో జరిగింది. ఈ మధ్య మొన్న December 12-13 తారీఖుల్లో మనకు అక్కడ స్టార్ట్ అయింది ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే ఈ మధ్యన మనం చూసినట్లయితే ఈ డీప్ ఫేక్ అని మొన్న నరేంద్ర మోడీ ఆయనపైనే చేసినటువంటి ఒక వీడియోకి సంబంధించి ఆయనే మాట్లాడాల్సి వచ్చింది. అంతకుముందు రష్మిక మద్దానికి సంబంధించిన ఒక విషయంలో ఆమె మాట్లాడాల్సి వచ్చింది. సో ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఈ మధ్యకాలంలో తరచుగా న్యూస్లో ఉంటుంది కాబట్టి మనకి నెక్స్ట్ కమింగ్ మంత్స్లో ఈ Group 1కి సంబంధించి Group 2కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి తరచుగా న్యూస్లో ఉండటం వల్ల క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు మనకు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి కొంచెం దానికి సంబంధించి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉన్నాయా రైట్, ఆ ఇష్యూ ఏంటి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చాట్ GPT అని ఉంది, అసలు GPT అంటే ఫుల్ ఫామ్ ఏంటి రైట్, ఇలాంటివి కొన్ని తెలుసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉండండి రైట్. సో మేము కూడా వీలైనంత వరకు మా సైడ్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అనిపించినట్టు పక్క మీతో షేర్ చేయడం అయితే జరుగుతుంది అది రైట్. సో అయితే ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఈ పర్టికులర్ ఈ సమ్మిట్ ఏదైతే ఉందో ఇదే మొదటిసారి జరిగిందా, ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా ఇది రైట్. సో దీనికి సంబంధించి అసలు ఈ సమ్మిట్లో ఏం మాట్లాడారు, కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఈరోజు రైట్. సో ఫస్ట్ మనం చూసినట్లయితే ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే, సో GPAI గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రైట్, ఈ పర్టికులర్ సమ్మిట్ రైట్ న్యూఢిల్లీలో జరగడం జరిగింది. అందుకే ఈ సమ్మిట్ నుంచి వాళ్ళు ఫైనల్గా తీసుకొచ్చినటువంటి ఒక డిక్లరేషన్ మనం న్యూఢిల్లీ డిక్లరేషన్ అంటాం. అదేవిధంగా జస్ట్ కొన్ని వారాల క్రితం యూకేలో బ్లెచ్లీ అనే ప్లేస్లో బ్లెచ్లీ అనే పార్క్లో బేసికలీ జరిగినటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్, అందుకే దాన్ని బ్లెచ్లీ డిక్లరేషన్ అంటారు రైట్. అయితే ఈ రెండు డిక్లరేషన్స్ ఈ మధ్యన న్యూస్లో ఉన్నాయి కాబట్టి ఇవి రెండింటికి సంబంధించలేదు. అసలు న్యూఢిల్లీ డిక్లరేషన్లో మనం ఏం మాట్లాడుకున్నాం, బ్లెచ్లీలో మనం ఏం మాట్లాడుకున్నాం రైట్. సో ఇవి కొంచెం డిస్కస్ చేసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి రీసెంట్గా జరిగిన సమ్మిట్స్ కాబట్టి మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ గుర్తుంటుంది. సో ఫస్ట్ మీరు చూడండి, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఈ న్యూఢిల్లీ డిక్లరేషన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, న్యూఢిల్లీ డిక్లరేషన్లో వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడారు, కానీ ఇక్కడ ఏంటి అంటే న్యూఢిల్లీ డిక్లరేషన్ ఉన్న స్పెషాలిటీ దే ట్రై టు బ్యాలెన్స్. బ్యాలెన్స్ అంటే దాని అర్థం ఏంటి మనకి, ఇక్కడ యూకే సమ్మిట్ వచ్చేసరికి యూకే సమ్మిట్లో ఎక్కువగా మనని ఇంకా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే యూకే సమ్మిట్లో వాళ్ళు మనకి ఎక్కువగా కొంచెం భయాందోళన గురి చేసేలా జరిగారు. ఏంటంటే ఎక్కువ రిస్క్ గురించి మాట్లాడారు, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రేపు పొద్దున రాబోయే టూల్స్ చాలా వరకు మనని ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి అనేది ఎక్కువగా స్ట్రెస్ చేసింది బ్లెచ్లీ డిక్లరేషన్. ఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇబ్బందులు ఉన్నాయంటే పక్కా ఉన్నాయి, బట్ అట్ ద సేమ్ టైం దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని ఒక రకమైనటువంటి హోప్ ఇచ్చింది న్యూఢిల్లీ డిక్లరేషన్. ఇది రెండింటికి ఉన్నటువంటి కొంచెం డిఫరెన్సెస్, ఈ విషయాలే మనం కొంచెం మాట్లాడడానికి ట్రై చేద్దాం. దానికంటే ముందుగా ఫస్ట్ మనకి అసలు ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ అంటే ఏంటో ఫస్ట్ మనకు తెలియాలి రైట్. సో మీ అందరికీ తెలుసు 2020లో స్టార్ట్ అయినటువంటి సమ్మిట్ అనమాట ఇది. అంటే అప్పటికే మనకి ఈ 4G 5G రైట్, ఈ 6G ఎక్స్పెరిమెంట్స్ రావటం, డేటా విపరీతంగా ఫ్లో అవటం, గత కొన్ని సంవత్సరాలు గత 4-5 ఏళ్ళలో విపరీతంగా డేటా ఫ్లో అవటం, ఇంటర్నెట్ సర్వీసెస్ విపరీతంగా జనాలకు పరిచయం అవ్వటం, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇండియాలోనే దాదాపుగా మనకి ఎంతమంది 900 మిలియన్ అంటే 90 కోట్ల దగ్గర మంది మనకి ఇంటర్నెట్ వాడతారు ఇండియాలో రైట్. 2025కి వచ్చేసరికి వీళ్ళు దగ్గర 100 కోట్లు అవుతారు, అంటే ఉన్న 140 కోట్ల జనాభాలో దగ్గర 100 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు, అంటే ఎంత డేటా ఫ్లో అవుతుంది రైట్. సో ఈ డేటా బేస్ చేసుకునే కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేసేది. సో అది ఈ తరచుగా గత కొన్ని సంవత్సరాలకు విపరీతంగా పెరగటం వల్ల 2020లో ఈ సమ్మిట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ కాంటెక్స్ట్లో కొంచెం ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఎక్కడి నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూడండి, ఫస్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడు ఇది మనకి 2020లో స్టార్ట్ చేశారు. 2020లో స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొంచెం కంట్రీస్ చూడండి, మనకి ఇక్కడ
ఇక్కడ మనకి ఏమో ఉన్నాయి, కెనడా రైట్, ఇక్కడ చూస్తే కొంచెం గ్రీన్లో ఉంది కనపడలేదు ఏమో రాస్తున్నాను, ఫ్రాన్స్, జపాన్ రైట్, రీసెంట్గా న్యూఢిల్లీ. సో అంటే ఇప్పటి వరకు మనకి 4 సమ్మిట్లు జరిగాయి. సో న్యూఢిల్లీలో రీసెంట్గా జరిగింది ఎన్నో సమ్మిట్, ఇది 4th సమ్మిట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మొన్న జరిగినటువంటి సమ్మిట్ 4th సమ్మిట్ రైట్. ఇంకో విధంగా కూడా క్వశ్చన్ రావచ్చు, ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అని రావచ్చు. ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ అంటే కెనడా రైట్. సో రీసెంట్ సమ్మిట్ ఎక్కడ, ఇండియా న్యూఢిల్లీ. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకా వీలైనంత వరకు మెంబర్స్, ప్రస్తుతానికి ఇందులో 29 మంది మెంబర్స్ ఉన్నారు రైట్, గుర్తుంటే నెంబర్ గుర్తుంటుంది, లేదనుకో కొంచెం ట్రై చేయండి. ఒక 29 మంది ఇంకెలా గుర్తుపెట్టుకుంటారు, నీ ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఇంతకుముందు 29 ఉండేవి కదా, ఇప్పుడు 28 కానీ, అలా మీరు ట్రై చేసి రిలేట్ చేసిన సరే గుర్తుపెట్టుకోవచ్చు రైట్. వీలైతే గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియా గురించి ట్రై చేయండి. సో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్. అంటే ఏంటి, ఈ సమ్మిట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, సమ్మిట్ స్టార్ట్ అయినప్పుడు ఒక 15 మంది ఎంతమంది మెంబర్స్ ఉండేటోళ్ళు, ఆ 15 మందిలో కూడా ఇండియా ఉందన్నమాట. స్టార్ట్ చేసి దీనికి మూలం ఎవరు అంటే ఈ G7 అంటాం కదా, గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. G7కి ఏంటి షార్ట్ కట్, G7 అంటే మనకి నార్మల్గా ఏముంటుంది అంటే ఉంటుంది కదా, JUICE విత్ GF, మొత్తం 7 ఉన్నాయా, 1 2 3 4 5 6 7, జపాన్ రైట్, యూకే రైట్, ఇటలీ, కెనడా, నెక్స్ట్ జర్మనీ, ఫ్రాన్స్, ఇంకోటి మనకి ఎవరున్నారు, JUICE, మొత్తం 7 వచ్చాయా, యూరోపియన్ యూనియన్ రైట్, జపాన్ యూకే రైట్, నెక్స్ట్ ఇటలీ, సిఎన్టీ కెనడా రైట్, యూరోపియన్ యూనియన్, మళ్ళీ తర్వాత జర్మనీ, ఫ్రాన్స్ రైట్. సో ఇలా మనకి టోటల్గా మనకి ఇవి 7 వస్తాయి మనకి ఇక్కడ రైట్. సో ఈ కంట్రీస్తో పాటుగా రైట్, ఈ కంట్రీ వీళ్ళు ఫస్ట్ బేసికల్లీ ప్రపోజ్ చేసింది ఎవరు మనకి, ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రైట్. ఆ తర్వాత ఇండియా కూడా వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ అయింది, రీసెంట్గా 4th సమ్మిట్ అయింది. దీని పర్పస్ ఏంటంటే మీకు తెలిసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాపర్గా వాడుకోవాలి, హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి, డెమోక్రసీని కాపాడుకోవాలి, ఇది మేజర్ పర్పస్. అయితే నెక్స్ట్ మనకేంది అంటే కొంచెం ఈ కంట్రీస్ ఎవరెవరని చూపించడానికి ఒక ఐడియా కోసం, మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మోస్ట్లీ ఎవరెవరు ఈ కంట్రీస్ ఇక్కడ మీకు చూస్తే ఒకసారి ఒక ఐడియా కోసం చూడండి మీరు, మీకే అర్థం అవుద్ది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే వీళ్ళంతా అంటే ఎవరు మనకి, నార్త్ అమెరికా అంతా. ఇది కూడా చూడండి ఆల్మోస్ట్ ఏ కంట్రీస్ ఉన్నాయా, మోస్ట్ ఇదంతా ఎవరు, వీళ్ళంతా డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాలు వీళ్ళు, అంతే కదా. సో ఈ ఏషియాలో మొత్తం చూసుకున్నట్లయితే మన ఎవరున్నారు, ఓన్లీ ఇండియానే ఉంది ఇక్కడ. సో మిగతా ఇంక వీళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకంటే ఇదంతా వెస్ట్ డామినేటెడ్ కాబట్టి రైట్. సో ఈ చైనా కానీ రష్యా కానీ వీళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయలే. సో ఆఫ్రికా నుంచి కూడా మీరు చూడండి, అసలు ఆఫ్రికా నుంచి ఒక చిన్న ప్లేస్ ఇక్కడ రిప్రజెంటేషన్ అంతే, మిగతా ఎవరు లేరు. అర్థమవుతుంది అంటే ఎవరు ఏ ఏ కంట్రీస్ ఉన్నాయి ఈ సమ్మిట్లో అని ఒక ఐడియా కోసం అనమాట మీకు ఇది రైట్. సో నెక్స్ట్ ఈ సమ్మిట్కి హైలైట్స్ ఏంటి, ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఈ సమ్మిట్లో వాళ్ళు ఫస్ట్ ఏమనుకోండి, వీళ్ళ సమ్మిట్లో వాళ్ళు మెయిన్గా చెప్పింది ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల నష్టాలు ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మంచిగా ఉపయోగించుకోగలమంటే పక్కా ఉపయోగించుకోవచ్చు. అదే వీళ్ళు ఇక్కడ చెప్పింది కూడా చూడండి. సో ఫస్ట్ వీళ్ళు ఏం చెప్పారు, ఈక్విటబుల్ యాక్సెస్, అంటే టెక్నాలజీ అందరికీ యాక్సెస్ వచ్చేలా చేయడం మన బాధ్యత, దాని నుంచి వచ్చే రిస్క్ని బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. దానివల్ల ఇంకోటి మీరు అబ్జర్వ్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, బెనిఫిట్స్ ఉన్నాయంటే పక్కా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి రైట్. సో ఎలాంటి బెనిఫిట్స్ అంటే మీరు చాలా ఇష్యూస్కి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్ కాంటెక్స్ట్ కాబట్టి చెప్తున్నాను, ఎగ్జామ్ రోబోట్ కొన్ని వచ్చే యాప్స్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, జస్ట్ అందులో మీరు ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇస్తున్నారు మన ఎగ్జామినేషన్ వరకు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సేవే బాట్ అని ఒకటి ఉంటుంది, అందులో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ టైప్ URL టైప్ చేశారనుకోండి సేవే బాట్లో, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక సమ్మరీలు ఇస్తున్నారు. సో మనకి ఎడ్యుకేషన్ కాంటెక్స్ట్లో కూడా చాలా ఉపయోగపడుతున్నాయి ఈ AI రిలేటెడ్వి. అదేవిధంగా మనకి అగ్రికల్చర్కి సంబంధించి, సో దేనికైనా సరే దీనికి అడ్వాంటేజెస్ ఉందంటే పక్కా ఉంది. కానీ సింపుల్గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రెండు వైపు పదునుగా ఉండే ఒక కత్తి, ఇంగ్లీష్లో చెప్పాలంటే డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్, ఇది రెండు వైపులు పదునుగా ఉంటుంది. సో ఎలా అంటే అవతల వాళ్ళు తగులుతుంది, వెనక్కంటే మనకు తగులుతుంది
అర్థమవుతుంది. అందుకే బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. దీనికి పొటెన్షియల్ ఉందంటే పక్కా ఉంది, రైట్? సో దీనివల్ల ఇష్యూస్ ఉన్నాయంటే ఇష్యూస్ కూడా అంతే ఉన్నాయి. సో ప్రైవసీ వైలేట్ చేయొచ్చు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ వైలేట్ అవుతుంది, ఎందుకంటే ఎవరో డేటా నువ్వు కాపీ చేసేయచ్చు, రైట్? సో అందుకే ఈ సమ్మిట్ హైలైట్స్ ఏంటి అంటే ఇష్యూస్ని పట్టుకోవాలి, బ్యాలెన్స్ చేయాలి, అదేవిధంగా గ్లోబల్ లెవెల్లో ఒక ఫ్రేమ్వర్క్ రావాలి దీనికి సంబంధించి, రైట్? సో దీనికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఎంతైతే ఉన్నాయో ఈ అడ్వాంటేజెస్ని అందరికీ అందేలా చూడాలి. ఇక్కడ ఈ పాయింట్ చూడండి, లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. లో అండ్ మిడిల్ ఇన్కమ్ అంటే ప్రస్తుతానికి ఎందుకు మీరు సబ్మిట్ చూడండి, ఎవరు మెంబర్స్? అసలు ఆఫ్రికా నుంచి చూసినట్లయితే ఇక్కడ మీరు మొత్తం అసలు మెజారిటీ లో ఇన్కమ్ కంట్రీస్ ఇక్కడ ఉన్నాయి. ఎస్ ఆర్ నో? కానీ ఎవరు పార్టిసిపేట్ చేయగలుగుతారు? ఎందుకు? ది కుడ్ నాట్ సీ ది బెనిఫిట్స్. సో వాళ్ళకి అందేలా చేయడం కూడా బాధ్యత అనేది ఈ సమ్మిట్లో మనం డిస్కస్ చేసినటువంటి ఇష్యూస్. సో ఫైనల్గా ఒక్కసారి ఈ సమ్మిట్ని మొన్న జరిగినటువంటి సమ్మిట్తో ఒకసారి కంపేర్ చేసి చూసేద్దాం, ఒక్కసారి మనకి అయిపోద్ది, రైట్? సో ఈ సమ్మిట్ రీసెంట్గా జరిగింది న్యూఢిల్లీలో. ఇక్కడ మనకి ఏం చేసాం, ఎక్కువగా మనం ఏఐ గురించి పాజిటివ్గా కూడా మనం డిస్కస్ చేసాం, రైట్? కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం కొంచెం ఎక్కువగా థ్రెట్స్ గురించి మాట్లాడాం బ్లచ్లీలో మనం, రైట్? పేరు గుర్తుపెట్టుకుని ట్రై చేయండి, బ్లచ్లీ యూకేలో ఉంది, మొన్న జరిగింది అది. అది ఓన్లీ యూకే గవర్నమెంట్ కండక్ట్ చేసింది, రైట్? కానీ ఇది న్యూఢిల్లీ డిక్లరేషన్, ఇది గ్లోబల్ ఫ్రేమ్వర్క్. 29 కంట్రీలు కలిసి న్యూఢిల్లీలో మనం తీసుకొచ్చినవంటి డిస్కస్, ఇది పర్టికులర్ సబ్మిట్ మొన్న వచ్చిందనమాట ఇది, అర్థమవుతుందా? సో ఇవి రెండు సబ్మిట్స్. మన లాస్ట్ క్లాస్లో కూడా ఇంతకుముందు మీకు గుర్తుంది లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక క్లాస్ కూడా చేసాం. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఒకసారి అందులో చూడండి, డీటెయిల్గా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడాం, అసలు ఎలా ఎవాల్వ్ అయింది, దాని హిస్టరీ ఏంటి, అవన్నీ చెప్పేసి. అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు ఫైనల్గా ఒక పాయింట్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటాం అంత బాగానే ఉంది, కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఇండియాలో ప్రస్తుతానికి రెగ్యులేషన్ లేదు. దెర్ ఇస్ నో రెగ్యులేషన్, రైట్? ఇది మనకి ఇష్యూ ప్రస్తుతానికి. అందుకే గవర్నమెంట్ కూడా మనం ట్రై అని ఉంటుంది, మీకు తెలుసులేదు, టెలికామ్ రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాం, ఓకే? సో టెలికామ్ రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా మొన్న ఫైల్ రిలీజ్ చేసింది, రైట్? ఇమీడియట్గా మనం ఏ ఒక రెగ్యులేషన్ కావాలి, రైట్? దాని మీద ఒక డిస్కషన్ జరగాలి, రైట్? సో ఫైనల్గా మనం ఆశించాల్సింది ఏంటి అంటే వీలైనంత త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన డిస్కషన్ జరగాలి, రైట్? జరుగుతున్నాయి, వీలైనంత త్వరలో మనకి ఏంటంటే దీనికి సంబంధించి చట్టాలు రావాలి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మనం అనుకోవచ్చు ఎంత అడ్వాంటేజ్, దీనివల్ల అన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి, అవి బ్యాలెన్స్ చేయాలి అంటే కంపల్సరీగా మనకి దీని మీద చట్టాలు రావాలి, ఇలాంటి సమ్మిట్లు జరగాలి, గ్లోబల్ లెవెల్లో ఫ్రేమ్వర్క్స్ రావాలి. అదవుతుంది, ఇది ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించినంత వరకు అయితే, రైట్? ఇంకో ఇష్యూతో రేపు మళ్ళీ మనం కలుద్దాం.